السلام عليكم ورحمة الله وبركاته. الحمد لله رب العالمين، والصلاة والسلام على رسول الكريم. أما بعد، أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين، الرحمن الرحيم، مالك يوم الدين، إياك نعبد وإياك نستعين، اهدنا الصراط المستقيم، صراط الذين أنعمت عليهم غير المغضوب عليهم ولا الضالين. آمين. సమస్త స్తోత్రములు, పొగడ్తలు, ఘనతలు అల్లాహ్ తాలాకే చెందుతాయి. మరి మొహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై దరూద్ సలాములు. మిత్రులారా, మీ ముందు ఈరోజు ఖురానే మజీద్లోని మొట్టమొదటి సూర అయిన సూరే ఫాతియా మీ ముందు చదివాను. సూరే ఫాతియాలో మొత్తం 7 వచనాలు ఉంటాయి. ఇది ఖురాన్లో మొట్టమొదటి సూర. ఇది మక్కాలో అవతరించబడిందని ఎక్కువ ఉల్లేఖనాలులో చెప్పబడింది. ఈ సూరాకు అనేక పేర్లు ఉన్నాయని, ఇది గొప్ప ఘనత గల సూర అని కూడా చెప్పబడింది. ఇప్పుడు మనం ఈ సూరాక గల పేర్లేంటి, దాని ఘనత ఏమిటి, కొన్ని ముక్తసరిగా తెలుసుకుందాం ఇన్షాల్లా. ఈ సూరాను అస్సలాత్గా పిలువబడుతుంది. అంటే ఇది నమాజ్లో చదివే సూరా అని చెప్పబడుతుంది. ఈ సూరా చదవనిదే నమాజ్ పూర్తి కాదని వివిధ హదీసుల్లో చెప్పబడింది. కాబట్టి ఈ నమాజు ఇమామైనా, ముక్తది అయినా, జహరీ నమాజులో అయినా, సిర్రీ నమాజులో అయినా, నఫిల్ నమాజులో అయినా, ఫరజ్ నమాజులో అయినా, తహజుద్ నమాజులో అయినా, ఏ నమాజులో అయినా సూర్య ఫాతియా చదవాలి. లేకుంటే ఆ నమాజు వ్యర్థమైపోతుందని, ఉపయోగం లేకుండా పోతుందని చెప్పబడుతుంది. అలాగే అల్లాహ్ తాలా కూడా, నేను ఒక అదిసే కుదుసిలో ఇలా చెప్పబడుతుంది, నేను మీ మధ్య ఒక సలాత్ను ఉంచాను, అది నాకు నా దాసుడికి మధ్యగా పంచాను అని చెప్తున్నారు. అంటే దీన్నే సూర్య ఫాతియాని అల్లా తాలా గురించి ఎలా చెప్పారని చెప్పబడుతుంది. అంటే సూర్య ఫాతియాలో సగభాగం అంటే అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ నుంచి మాలిక్ యౌమిద్దీన్ వరకు కూడా అల్లా తాలా యొక్క ఘనతను ఇందులో చెప్పబడుతుంది. ఆ తర్వాత దాసుడు తన దాస్యాన్ని ఒప్పుకుంటూ దాన్ని తాను నిన్నే ఆరాధిస్తున్నాను, నీ సహాయం వేడుతుంటున్నానని చెప్పుకుంటూ దాసుడు తనకు కావలసిన సన్మార్గాన్ని అల్లా నుంచి వేడుకుంటాడు. తను ఏ మార్గభ్రష్టత్వం నుంచి రక్షింపబడాలో ఆ విషయాన్ని అల్లా కోరుకుంటాడు. కానీ ఇది అందుకనే ఇది దాసునికి అల్లాకు సంబంధించిన విషయాలు ఇందులో ఉంటాయని చెప్పబడుతుంది. అలాగే ఈ సూరాకు అల్హమ్ద్ అని కూడా పేరుంటుంది, హమ్ద్ అని పేరుంటుంది. అదేంటంటే ఈ సూరాలో మొట్టమొదటి మాట అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అంటే హమ్ద్ అంటే స్తోత్రములు. అంటే అల్హమ్ద్ అంటే ప్రత్యేకించి ఆయనకే స్తుతింపదగినవాడు అని చెప్పడానికి గాను చెప్పబడే మాట ఇందులో మొట్టమొదటిగా ఉంటుంది. అందుకే దీన్ని అల్హమ్ద్ సూరా అని కూడా పిలుస్తారు. అలాగే ఈ సూరాను ఫాతియతుల్ కితాబ్ అంటారు. అంటే ఖురాన్ మజీద్ ఒక పుస్తకం, ఒక గ్రంథం, అల్లా తాలా గ్రంథము. ఆ గ్రంథంలో ఉండే మొట్టమొదటి సూరా కాబట్టి దీన్ని ఫాతియతుల్ కితాబ్ అని
పిలువబడుతుందని చెప్పబడుతుంది. అలాగే ఈ యొక్క సూర్య ఫాతియాను ఉమ్ముల్ కితాబుగా కూడా పిలువబడుతుంది. ఉమ్ అంటే తల్లి అని లేదా మూలమని భావం వస్తుంది. అంటే ఇది ఖురానికి ఒక మూలంగా పనిచేస్తుంది, అంటే ఒక వేరు లాంటిది. అంటే ఈ సూరాయే ఒక విశ్వాసికి, ఒక ముసల్మానికి అతడు వేడుకునే వేడుకోలు, అంటే వల్ల నేను నిన్నే ఆరాధిస్తున్నాను, నీ సహాయమే అర్థిస్తున్నాను, కాబట్టి నాకు సన్మార్గం చూపించి అల్లా అంటే ఆ సన్మార్గం ఎలా ఉంటుందో ఇక్కడ ఖురాన్ మజీద్లో చెప్పబడుతుంది. అలాగే ఒక మోమిన్ ఎలా ఉండాలి, ఎలా జీవించాలి అనే విషయాలు ఖురాన్ మజీద్ ద్వారానే ఒక మోమిన్ను నేర్చుకోవాల్సి ఉంటుంది. అలాగే ఖురాన్ మజీద్ ప్రకారంగా ఆచరించవలసి ఉంటుంది. అలాగే ఖురాన్ మజీద్లో అనంత అలైహిం అంటే ఎవరికి అల్లా తాలా బహుమానాలు ఇచ్చి సత్కరించారు, ఎలా అయితే ఇబ్రాహీం అలైహిస్సలాంని సత్కరించారు, ఎలా అయితే మిగతా ప్రవక్తలు నూహ్ అలైహిస్సలాం, మూసా అలైహిస్సలాం ఇలా సమస్త ప్రవక్తలను అల్లా తాలా ఎలా సత్కరించాడో, అలాగే మంచి నడవడిక నడిచే వారిని అల్లా తాలా తన బహుమానాలతో తన కారుణ్యాన్ని ఎలా సత్కరించారో, ఆ మంచి నడవడిక ఏమిటో మనకు ఖురాన్ మజీద్ ద్వారా తెలుస్తుంది. కాబట్టి ఈ ఖురాన్ మజీదే ఒక మూలము, ఆ మూలాన్ని సూర్య ఫాతియాలో చెప్పబడింది, అడగబడిందని చెప్పబడుతుంది. అలాగే గైరిల్ మగ్జూబి హలీం వలజ్జాలిన్ అంటే నువ్వు ఎవరిపైనైతే ఆగ్రహాన్ని కురిపించావు, ఎవరిని మార్గ భ్రష్టత్వంలో పడేశావు, అంటే ఎవరు మార్గం నుంచి తప్పిపోయారో, ఎవరు నీ ఆగ్రహానికి గురయ్యారో, వలాంటి మార్గం మాకు చూపొద్దు అని అడిగినప్పుడు వారు ఎలాంటి వారు, వాళ్ళు చేసే పొరపాట్లు ఎలాంటివి, వాళ్ళు ఎలాగా మార్గభ్రష్టులయ్యారు, ఎలా అల్లాకు ఆగ్రహాన్ని తెప్పించారు అనే విషయాలు మనకు ఖురాన్ మజీద్లో ఉంటాయి. కాబట్టి దీని ద్వారా మనకు అందుకనే ఈ సూరా ఉమ్ముల్ కితాబుగా పిలువబడుతుంది. అలాగే ఈ సూరాను సబ్బం ఇసాని అంటారు, అంటే ఏడు వచనాలు గల మాటి మాటికి చదివే సూరా అని చెప్పబడుతుంది. అలాగే ఈ సూరాను సూరతు సిఫాగా కూడా పిలువబడుతుంది. అంటే ఈ సూరా వలన స్వస్థత పొందుతాడు, అతడు ఆరోగ్యం నుంచి, మానసిక ఒత్తిడి నుంచి, శారీరక రుగ్మతల నుంచి, మానసిక రుగ్మతల నుంచి కూడా ఈ సూరా చదవడం ద్వారా అతడు స్వస్థత పొందుతాడు. అలాగే వర్రుక్క అంటారు, అర్రుక్క అంటే ఇది దమ్ చేసి ఊదేది. దమ్ అంటే ఇది ఉర్దూ భాషలో చెప్పబడే విషయం. దమ్ అంటే ఒక దాన్ని పఠించి ఆ వ్యక్తిపై ఊదడం వలన అతడికి స్వస్థత కలుగుతుంది. ఇది అల్లాహ్ రసూల్ సల్లల్లాహు అలైహి వసల్లం కాలంలో కొందరు సహాబాలు ఒక ప్రయాణం నుంచి తిరిగి వస్తున్న మార్గంలో ఒక ఊళ్ళో ఒక వ్యక్తికి పాము కాటేయగా ఆ వ్యక్తులు వాళ్ళు ఆ ఊరు వాళ్ళు వచ్చి ఈ సహాబీల్ని మీకు ఏదైనా మంత్రించి ఊదేట తెలిస్తే వచ్చి కాస్త మా నాయకుడిని పాము కరిచింది, అతడికి కాస్త విషం పోయేలా ఊది పెట్టండి అని చెప్తే అప్పుడు సహాబాలు వెళ్ళి ఆ సహాబాలు ఊదగా ఈ సూర్య ఫాతియా చదవగా ఆయనకి ఆ విషయం యొక్క ప్రభావం పోయిందని చెప్పబడుతుంది. కాబట్టి ఇది అలాంటి ప్రభావాన్ని కూడా తగ్గించే ఒక మహత్తరమైన సూరాగా కూడా చెప్పబడుతుంది. అందుకే దీన్ని రుక్కాగా కూడా పిలువబడుతుంది. అలాగే ఈ సూరా యొక్క ఘనతలు మనం చూసుకున్నట్టయితే తిర్మజీ మరియు నిసాయి గ్రంథాల్లో, హదీసు గ్రంథాల్లో ఉబై బిన్ కాబ్ రజియల్లాహు తఆలా అన్హు వారు ఇలా ఉల్లేఖిస్తున్నారు, మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇలా వివరించారు, అల్లాహ్ తఆలా తౌరాతులో కానీ ఇంజిల్లో కానీ ఉమ్ముల్ ఖురాన్ లాంటి
అంటే సూర్య ఫాత్య లాంటి సూర అవతరింపజేయలేదు. అంటే తౌరాతలో కానీ ఇంజిల్లో కానీ ఇటువంటి సూర లేదని చెప్పారు. దీన్ని సభ్యమిసాని అని కూడా అంటారని ఈ హదీస్లో చెప్పబడింది. అలాగే మస్నద్ అహ్మద్ గ్రంథంలో అబూ సయీద్ రజియల్లాహు తాలా అన్హు వారు ఇలా ఉల్లేఖించారు, రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు నాతో ఇలా అన్నారు, నీవు మసీద్ నుంచి వెళ్ళేలోపు నీకు ఖురానే అజీంలోని ఒక గొప్ప సూరాన్ని నీకు నేర్పుతాను అని అన్నారు. తర్వాత అల్లాహ్ రసూల్ సల్లం వారు అతనికి సూరే ఫాతియ నేర్పించారు. ఈ హదీసు బుఖారీలో కూడా ఉన్నది, అబూ దావూద్ నిసాయి ఇబ్నే మాజాలో కూడా ఈ హదీసు ఉల్లేఖించబడింది. అలాగే ఇమామ్ మాలిక్ మోత గ్రంథంలో అబూ సయీద్ రజియల్లాహు తాలా అన్హు వారు ఉల్లేఖనం ప్రకారం ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఉబు బిన్ కాబ్ రజియల్లాహు తాలా అన్హు వారికి ఇలా అన్నారు, నీవు మసీదు నుంచి బయటకు వెళ్ళేలోపు నీకు ఒక గొప్ప సూర నేర్పుతానన్నారు. ఇది తౌరాతులో కానీ ఇంజిల్లో కానీ లేదు, ఇది ఖురాన్ మజీద్లోని ఉంది ఈ సూర. తర్వాత అల్లాహ్ రసూల్ అన్నారు, నీవు నమాజ్లో మొట్టమొదటిగా చదివేది ఏంటి అని అడుగుతారు. ఆయన అంటారు, నేను అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ చదువుతానంటారు. అప్పుడు ఈ సూరాయే అని చెప్తారు. ఇదే ఆ సూర, నేను ఏదైతే చెప్పదలుచుకున్నానో అది ఈ సూర అని కూడా చెప్తారు. అలాగే ఈ ఇమామ్ అహ్మద్ రహమతుల్లాలే వారు ఇలా అహ్మద్ అంటే మస్నద్ అహ్మద్ అనే గ్రంథంలో ఇలా చెప్పబడుతుంది, జాబిర్ బిన్ అబ్దుల్లా రజియల్లాహు తాలా అన్హు వారు ఇలా ఉల్లేఖించారు, ఖురాన్ మజీద్ అంటే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇలా తెలియజేశారు, ఖురాన్ మజీద్లో ఒక సూర ఉంది, అది చాలా గొప్ప సూర, అదే సూర్య ఫాతియ అని చెప్పారు. అలాగే ఖురాన్ మజీద్లో ఉండే మరొక విషయం ఏంటంటే, అది చదివినట్టయితే అవతలి వ్యక్తికి విషం పై అంటే శరీరంలో విషం ప్రవేశించినా దాన్ని కూడా నయం చేసే ఒక శక్తి సూర్య ఫాతియాలో ఉందని చెప్పబడుతుంది. అలాగే ఇమామ్ ముస్లిం మరియు నిసాయిలో ఇలా చెప్పబడింది, ఇబ్నే అబ్బాస్ రజియల్లాహు తాలా అన్హు వారు ఉల్లేఖించారు, రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మా మధ్య కూర్చుని ఉండగా జిబ్రీల్ అలైహిస్సలాం వారు మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు వచ్చారు. అక్కడ కూర్చున్న తర్వాత ఆయన జిబ్రీల్ అలైహిస్సలాం వారు ఒక శబ్దాన్ని విన్నారు. ఆ శబ్దాన్ని విని జిబ్రీల్ అలైహిస్సలాం వారు ఆకాశంపై తల ఎత్తి చూశారు. ఆకాశంలో ఒక తలుపు తెరవబడింది అని చెప్పారు. ఈ తలుపు ఇంతకు ముందు తెరవలేదని ఆయన ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి తెలియజేశారు. అందులోంచి ఒక దైవదూత దిగి వచ్చి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు జిబ్రీల్ అలైహిస్సలాం వారు ఉన్న చోటకు వచ్చాడు. వచ్చి ఆ యొక్క దైవ ప్రవక్త ఇలా అన్నాడు, నీకు రెండు వెలుగులు ప్రసాదింపబడుతున్న శుభవార్తను వినిపిస్తున్నాను అంటారు. అంటే రెండు జ్యోతులు, రెండు కిరణాలు వంటి ఒక గొప్ప వచనాలను అల్లాహ్ తాలా మీకు మీపై అవతరింపజేశాడని చెప్పే ఒక శుభవార్తను వినిపించాడు. అందులో ఒకటి సూర్య ఫాతియ, రెండోది సూర్య బకరా యొక్క చివరి వచనాలు అని చెప్పు అని అతనికి ఈ సూర్య బకరా మరి సూర్య ఫాతియ రెండు కూడా అతనికి అల్లాహ్ రసూల్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి వినిపించారు. అలాగే ఈ మళ్ళీ ఇలా అన్నారు, ఒకవేళ నువ్వు ఈ సూరాలు చదివినట్టయితే ఇన్షాల్లా అందులో ఒక్కొక్క అక్షరానికి బదులుగా నీకు పుణ్యాలు ప్రసాదింపబడతాయి అని ఆయన తెలియజేశారు. అంటే సూర్య ఫాతియ సూర్య బక్రాలోని చివరి వచనాలు
ప్రత్యేకంగా వేరే ఒక దైవదూత ఎప్పుడు ఆకాశం నుంచి భూమికి దిగినటువంటి దైవదూతతో పంపబడ్డాయని ఈ యొక్క హదీసుల్లో మనకు తెలుస్తుంది. అంటే ఇది ఒక ప్రత్యేకమైన సూరాలుగా వచనాలుగా అభివర్ణించబడుతుంది. అంటే ఇది ఒక బహుమానంగా ఒక వెలుగుల ఉపయోగపడే సాధనాలుగా అల్లాహ్ రసూల్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ఇవ్వబడినని ఇది ఇలాంటి వచనాలు అంటే తౌరాతులో కానీ అంటే పూర్వపు గ్రంథాల్లో ఏ గ్రంథంలో తౌరాతులో కానీ ఇంజిల్లో కానీ ఇవ్వబడలేదని ఇక్కడ మనకు తెలియజేయబడుతుంది. అంటే ఈ యొక్క సూరా యొక్క ఘనతను కానీ మనం చూసినట్టయితే ఈ సూరాలో ఎందుకు ఈ సూరాకి ఇంత ఘనత ఇవ్వబడింది, ఈ సూరా దాసునికి అల్లాహ్కు మధ్య ఉన్న బంధాన్ని ఎలా విడమర్చి చెప్పింది, ఈ సూరా సూరతు సిఫాగా ఎలాగా ఉపయోగపడుతుంది, ఈ సూరా సన్మార్గాన్ని అన్వేషించి ఒక దాసుడు ఎలా ప్రయత్నించాలి అనే విషయాన్ని ఎలా తెలియజేయాలి అనే విషయాన్ని మనకు ఎందుకు చెప్పబడింది అనే విషయాలు మనం ఇక్కడ గ్రహించాల్సిన అవసరం ఉంది. ఈ సూరా 5 పూట్ల నమాజ్ చేసే వ్యక్తి కనీసము అతడు 30 మార్లైనా సరే ఈ సూరాను పఠించాల్సి ఉంటుంది. అంటే ఫజర్ నుంచి ఇసా వరకు చదివే నమాజులు, ఇక అతడు అదనంగా నఫిల్ నమాజులు కూడా చేసినట్టయితే ఈ సూరా మరిన్నిసార్లు చదివేటట్టుగా ఉంటుంది. మరి అతడు 5 పూట్ల అల్లాహ్ను వేడుకుంటున్నవి ఏంటి?